ఈ సన్నాసి నరన్నాసి దత్తపుత్రుడి ఉడత ఊపిళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దడ్చేవుడు ఎవడం లేడనేది కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి చెప్తూ నోరు జాడిస్తే నువ్వు నోరు జాడిస్తే సన్నాసి నరసన్నాసి ఇక్కడ కూడా వంద నోళ్లు జాడించగలవనేది గుర్తు పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు సన్నాసి నరసన్నాసి ఇద్దరు కలిసి కుట్ర చేసి ఉత్తరాంధ్ర జేఏసీ ఒక గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్న రోజే కావాలని అక్కడ ప్రోగ్రాం పెట్టుకుని మరి వెళ్ళినోడు గొడవలు ఎందుకు చేయించాలి ఎయిర్పోర్ట్కి జెండా కర్రల పేరుతో ఎందుకు తీసుకెళ్లాలి ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అలదడిని సృష్టించాలి రాజకీయంగా ఈ అలదడు గొడవలో అని చెప్పిన అనిశ్చిత వాతావరణం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఉద్దేశపూర్వకమైనటువంటి కాకపోతే మర్నాడు పొద్దున్నే పోలీసులు అయ్యా మీకు అక్కడ రైల్వే హాల్ రెడీ అయింది ఎలమని చెప్తే ముద్దాయిలైనటువంటి మంత్రుల మీద మహిళా మంత్రుల మీద బీసీ మంత్రుల మీద దళిత మంత్రి మీద త్యాత్వం చేసినటువంటి రౌడీ మోకల్ని వదిలితే గాని నేను అక్కడికి వెళ్ళనని చెప్పని ఎవడన్నా అంటాడా ప్రజల బాధలు వింటానికి వచ్చానని చెప్పావు అంటే ప్రజల బాధల కంటే నీ రౌడీల మీద కేసులు లేకుండా ఉంటమే నీ ప్రధాన లక్ష్యం అని చెప్పక చెప్పావు కదా తన్నులు తిన్నది గొడవ పడింది అవమానాలు పొందింది ఇద్దరు బీసీ మంత్రులు ఒక దళిత మంత్రి ఒక మహిళా మంత్రి అయితే తెల్లారి పొద్దున్నే రూములో ఉండి ఊరేగుతా తల్లి రూములో ఉన్నటువంటి సన్నాసి నాన్న సన్నాసికి చంద్రబాబు నాయుడు ఫోను పురంధేశ్వరి ఫోను ఎంత విడ్డూరం ఇది సిబిఐ రామకృష్ణ ఫోను ఈ ఏంటి మంత్రులకు ఫోన్ చేసి ఇది చాలా దురదృష్టం దుర్మార్గం ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా దాడి చేయడం మీద ఇది ప్రజాస్వామ్యంలో అందరం ఖండించాల్సిన విషయాన్ని ఫోన్లు చేయాల్సింది పోయి రూమ్లో దాక్కున్నాడికి అంటే ప్రజా సమస్యలు వింటాను వెళ్ళి రూమ్లో దాక్కుని సినిమా చేస్తున్నాడికి జనాలు రెచ్చగొడుతున్నాడికి వాడికి ఫోన్లు ఏంటో నాకు అర్థం కాదు ఇదంతా కూడా ఉమ్మడిగా కలిసి కుట్ర చేసి ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ బూతు పంచాంగం మూడు నాలుగు గంటల పాటు అరటికెట్లను పోగేసి అరటికెట్లతో పాపం అమాయకులు వాళ్ళందరూ కూడా ఇల్లో కేకలతో వాళ్ళ మధ్య ఇవన్నీ చెప్పి పైశాచిక ఆనందాన్ని కుట్రపూరితమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతున్నటువంటి సన్నాసి నా సన్నాసికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం దిగజారుడు రాజకీయాలతో చంద్రబాబు కోసం ఎంతటి నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా దిగజార్చేటువంటి క్రీడలో భాగంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని నాశనం చేయొద్దని చెప్పని హితవుబలుగుతున్నాం ఇవాళ ఏంటి స్వామి ఇక్కడ పొలాల్లో ఒక మీటింగ్ పెట్టారు కదా తాడేపల్లి మంగళగిరి మధ్యలో ఎవరు అండి మీరు సరిగ్గా చెప్పలేకపోతున్నా నాకు అర్థం కాలేదు ఆ ఎప్పటం మనడు బాగా చెప్తున్నాడు ఇప్పటం ఇప్పటం పొలాల్లో ఆ రోజు చెప్పాడు కదా బీజేపీకి చెప్తున్నాను నాకు దారి చూపిస్తా దారి అంటే అదేం చెప్పాడు తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళ్ళేటువంటి దారి అయితే రండి మీరని చెప్పాడు వాళ్ళు ఆ దారి ఇవ్వలేకపోతున్నట్టున్నారు తెలుగుదేశంతో కలిసి వెళ్ళి చంద్రబాబు మోడీ గారిని తిట్టిన తిట్లనే ఉన్నాయి కదా నీకు పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నాకు కొడుకు ఉన్నాడు నీకు కొడుకు లేడు నాకు మనవడు ఉన్నాడు నీకు మనవడు లేడు నువ్వు బేమచారిగాడు ఇవన్నీ మోడీని తిట్టాడు కదా తెగ తిట్టాడు కదా బామ్మతో తిట్టించాడు నువ్వు లచ్చా లుచ్చా హాయ్ బచ్చాహాయ్ అని మోడీని తిట్టి అయ్యా వాళ్ళు మర్చిపోలేపోతున్నట్టున్నారు మర్చిపోలేక వాళ్ళేమో దారి చూపించట్ల మీరు చూపించేది నా దారి ఇదని అని చెప్పి ఆల్రెడీ చేసుకున్న దారి ఉంది కాబట్టి ఉన్న దారే కాబట్టి శుభ్రంగా ఆయన పరిగెడుతున్నాడు వాగిందే నన్ను అసలు వాగిచ్చే వాగిచ్చి మామూలుగా మా సన్నాసి నర సన్నాసి అతను ఉన్నాడు కదా ఆ సన్నాసి సన్నాసి చెప్పినట్టే అతను మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి నా కొడకల్లారా అదని ఇదని బూతులు తిట్టి 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 తిట్టినోడే తిట్టి అట్టాగే మీరు కూడా ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పం ఇదంతా కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని గంప కొత్తగా పోగేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారితో కాపులకి తగాదా పెట్టాలి ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించి తద్వారా వీళ్ళందరినీ కూడా పోగేసి తీసుకెళ్లి చంద్రబాబుకి అమ్మేయాలనేటువంటి రాజకీయ అమ్మక కోణం తప్పితే మరొకటి లేదనేది ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు మీకు అర్థం కాకపోతే నేనేం చెప్పను చెప్పండి రమేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు ఎవరిని అడగాలి సన్నాసి నర సన్నాసిని అడగాలి నాకేందుకు అర్థం అవుద్ది నాకెందుకు అర్థం నాకు అర్థమైంది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యే నాకు కొడకల్లారా మమ్మల్ని తిట్టానని అర్థమైంది ఎందుకంటే నేను కాపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని కాబట్టి ఇప్పుడు దాకా ఏం చేశాడండి గిద్దం చేశాడా కాదా ఇప్పటిదాకా గిద్దం చేశాడండి యుద్ధం చేసేటా ఇప్పుడు దాకా ఏ రెండు రోజులు ఇదంతా కూడా ప్రిపరేషన్ రెండు రోజుల నుంచి జరిగినట్టు ఉంది రెండు రోజుల మూడు రోజుల నుంచి ఇదంతా స్క్రిప్ట్ బ్యాక్ది కదా వాళ్ళు రాహిస్తున్నట్టు శుభ్రంగా చూసుకుని ఎన్ని చదువుతున్నాడు శుభ్రంగా బూతులు పంచాంగం ఎన్ని బూతులు తిట్టినా ఏం చేసినా ఇప్పుడు కాపు ఎమ్మెల్యేని మా నాయకుడు కాళ్ళు పిసుకమ్మని చెప్పావు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా ఈ రాష్ట్రానికి స్పీకర్ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ రోజు రాత్రిపూట కాళ్ళు పిసుకుతున్నాడా మీ ముందు ఇద్దరు రెడ్లు పేర్లు చెప్పారు మీరు ఆ రెడ్లు ఇద్దరు కూడా మీ కాళ్ళు పిసుకుతున్నారా మీ ముందు కూర్చున్న వాళ్ళందరూ మీ కాళ్ళు పిసుకుతున్నారా మీకు అలవాటు కాబట్టి అన్ని పార్టీలు అటు జరుగుతుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అటు జరగదు ఎవరు తిట్టారు ఎవరికి ఏం అవసరం అంత నీచమైనటువంటి సంస్కారం పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టేటువంటి నీచమైన సంస్కారం సంస్కారహీనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు ఆయనే సారీ ఆయన ఫీల్ అవుతాడు ఆ నర సన్నాసే ఆనా కొడుకే టీవీ నైన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని ఇద్దరిని మా అమ్మని తిట్టిస్తారా నా కొడకల్లారా అని చెప్పి వాళ్ళిద్దరిని టీవీ ని ఏబిఎన్ ని తిట్టింది అతను మాకేం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఎవరో తిడితే ఆ టీవీలు చూపించి నేను చెప్పిన ఆళ్ళని తిట్టి ఆ టీవీని బ్యాన్ చేయమని చెప్పి మాట్లాడినాడు మళ్ళీ ఒకసారి ఫీల్ అయిపోతాడు చెట్టు చివరిగా సన్నాసిన్నర సన్నాసి ఫీల్ అయిపోకుండా నా కొడక ఇంకొకసారి పదజాలం భాష వాడితే నాలికి చీరేస్తాం మళ్ళీ